नूट अरब मंद केस दफ्ई आंद जैल मग्गत अला वालों मे उमन प्रती युवक इक जन सैनिक प्रती आड़पड़ल की प्रती मुझे मी अंदर मनस्फूर्ति धन्यवाद ये पॉलिटिकल पार्टी के अना सभा जरगा वाले खर्चो लेदे मंद पैकेटो लेदो इवन इतना नेसारी ने अला आलोच ने मनस्फूर्ति समस्या को स्पंदी नाला आलोचे मनस्तत्व अन्नदम्मुल्लो आड़पड़ो उ नमे ने राजकीय इंदाक जगन रेड्डी गारी स्पीच गौरव मुख्यमंत्री आंध्र प्रदेश राष्ट्र गौरव मुख्यमंत्री श्री जगन रेड्डी गारी स्पीच आये पादयात्रा अंत मुझे मैं चूसा इवी मन अर्थम चुस्वी चूडगा मुझे दिवी समस्या विनगाने गांधीजी गारी सेवन डेडली सेवन प्रिंसिपल्स अटे पॉलिटिक्स विदाउट प्रिंसिपल्स कॉमर्स विदाउट एथिक्स सिद्धांताल लेनी राजकीयालु विलुवुल लेनी व्यापारम नाका नानाजी गारु मात्लाडुतू अंटे ओकलागा चेप्पालंटे नानाजी गारु कूडा अनेवाळ्ळु बिगिनिंग पार्टीकि वच्चि मीरु सिद्धांतालनि पेडतारनि बागा पात एवरु नम्मुतारंडि असलु इयन्नी चू अनि अनेवाळ्ळु అంటే నా మనస్ఫూర్తిగా నాకు చాలా ఆనందం కలిగింది ఆయన హృదయం కదిలి మాట్లాడుతూ చాలా ఆనందం కలిగింది దేనికంటే పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం అనే పదం ఆ వాక్యం ఎందుకు పెట్టామంటే నువ్వు రాజకీయాలకు రావాలంటే నీ సిద్ధాంతాలు ఏంటి నీ ఆలోచన విధానం ఏంటి చాలా మదించి కొన్ని దశాబ్దాలు మదించి ఏ హిస్టరీ బుక్స్ లో మన దేశ నాయకుల గురించి చదువుకున్నామో వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని वर्तमान काल परिस्थितुलु अंटेवन्नी अर्थं चेसुकोनी विलुवल्लेनी राजकीय नायकुलु मातलु मार्चे राजकीय नायकुलु पदे पदे मार्ची विभजन जरिगिनप्पुडु एदो नाकेदो नष्टं जरिगिंदि नेनु राला नेनु कोट संपादिंचुकुन्नानु नेनु इंट्लो कूर्चुन्न नन्नु एवरु अडिगेवाळ्ळु लेरु चप्पट्लु कोट्टेवाळ्ळु नन्नु अंदरु नन्नु अडिगेवाळ्ळु लेरु मरि एंदुकु वच्चां वच्चि प्रति ओक्करि चेत तिट्लु दिनुचुकोवाल्सिन अवसरं एमुंदि नाकु మీ అందరి అభిమానం చూరగొన్న వాడిని నాకు ఎవరో అంటే నేను మాట తోలను వైసీపీ నాయకుల్లాగా ఏం తెలుగు చదువుకోలేదు లేదంటే వీధి బండ్లు చదువుకోలేదు మాకు వాళ్ళు మాట్లాడే మాటలు మాకు రావా అసలు సంస్కారం కదా మా తల్లిదండ్రులు అలాంటి సంస్కారం నేర్పించారు మరి వాళ్ళు ఏ సంస్కారం చూచారో మనకు తెలియదు కానీ మన సంస్కారం గౌరవ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారిని ఉంటది మరి వాళ్ళ సంస్కారం మీకు తెలుసు కదా నన్ను ఎట్లా తిరుగుతారు ఉదాహరణకి మనకి కాకినాడలో ఉండే వాళ్ళ వైసీపీ ఎమ్మెల్యే కూడా నన్ను ఎలా తిరుగుతారు మీకు తెలుసు మనం తిరిగి ఒక మాట అంటానికి ఎంత సేపు రోడ్ల మీదకి రాలేమా లేదంటే ఎదురు దాడి చేయలేమా ఒక మాట అనలేం అనగం కాకపోతే ఏంటంటే గొడవలు పెట్టుకోవడానికి రాలా మార్పు తీసుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చాం దౌర్జన్యం చేయడానికి రాజకీయాల్లోకి రాలా మార్పు తీసుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చాం ఎందుకు జనసేన పెట్టాం ఈ దివి సమస్య ముందు మన సమస్యని చెప్పబోయే ముందు ఎందుకు అంటే దారి పొడువున ఎక్కడికెళ్ళిన చిన్న పిల్లలు చూస్తాను నేను చిన్న పిల్లలు 6 ఏడే పిల్లలు 8 ఏళ్ళ పిల్లలు వాళ్ళు ఎవరు నాకు ఓట్లేరు చాలా మంది తిడతారు నీ సభలకు అంత చిన్న పిల్లలు వస్తాను కరెక్టే వాళ్ళు ఓట్లు వేస్తారని కాదు వాళ్ళ భవిష్యత్తు కోసం పని చేస్తున్నాను నేను ఈ రోజు ఏ వాళ్ళ భవిష్యత్తుకి వైసీపీ నాయకులు ఎవరైనా అడగండి డబ్బు బాగా డబ్బు సంపాదించే వాళ్ళు ఎవరైనా అడగండి సగటు మనిషి ఎవరైనా సరే నా బిడ్డలు బాగుండాలనుకుంటారు ఓకే మా బిడ్డలకి ఒక 100 కోట్లు ఇచ్చేద్దాం 100 ఎకరాల భూములు ఇచ్చేద్దాం అనుకుంటారు గానీ 1000 కోట్లు 100 ఎకరాలు ఇస్తే మీ బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని వీళ్ళు అనుకుంటారా ఖరీదు హైదరాబాద్ లో కూర్చొని ఖరీదైన ఒక లొకాలిటీ జూబ్లీ హిల్స్ లాంటిలో కూర్చొని ఇల్లు కట్టుకుంటే అక్కడ క్షేమంగా ఉంటాం అనుకుంటారా ఉదాహరణకి వైజాగ్ లో
డబ్బున్నోళ్ళకి డబ్బు లేని వాళ్ళకి స్టెరైన్ గ్యాస్ ఒకేలా పని చేస్తుంది ఒకేలా పని చేస్తుంది ఒకేలా చంపుద్ది వాయు కాలుష్యం గాని ఒకేలా చంపుద్ది అలాగే ఈ రోజున దివీస్ అనే పరిశ్రమ మీద ఆ వ్యక్తుల మీద నాకు వ్యక్తిగతమైన కోపాలు లేవు జగన్ రెడ్డి గారు నా శత్రువు కాదు వైసీపీ నా శత్రువు కాదు వైసీపీ ప్రజాప్రతినిధులు నా శత్రువులు కాదు వారి విధానాలు ప్రజలకు సరిగ్గా లేనప్పుడు ఖచ్చితంగా మేము మాట ప్రశ్నిస్తాం ఎదుర్కొంటాం మేము బయటికి వచ్చి మాట్లాడతాం ఈ క్రమంలో అందరూ చాలా మంది ఏమనుకున్నారంటే కూర్చోబెట్టి ఇలా సిద్ధాంతాలు పెట్టుకుని రాజకీయం చేసి ఎప్పుడైనా పదవుల్లోకి వస్తాం అధికారంలోకి వస్తాం అంటే సిద్ధాంతాలతోనే అధికారంలోకి వస్తాం సిద్ధాంతాలతోనే రాజకీయం చేస్తాం సిద్ధాంతంతోనే బాగుంటుంది దేనికి పనిచేస్తాం ఏ సిద్ధాంతాల కోసం మేము పోరాడతాం ఈ రోజున మాకేం ఓట్లేసి గెలిపించారా మాకు అద్భుతమైన ఓట్లు వచ్చినాయా లేదని మా ఎమ్మెల్యేలు ఒక 25 మంది వెళ్ళి కూర్చున్నారు లేదు ప్రజలు మా వెంట నిలబడకపోయినా మా సభలకి లక్షలాది మంది జనం వచ్చి మాకు జజలు కొట్టినా ఓట్ల దగ్గరికి వచ్చిన ఒక్కళ్ళు నిలబడకపోయి మేము ఎందుకు నిలబడ్డాం అంటే మా సైద్ధాంతిక బలం ఎందుకంటే మేము నిలబడతాం ప్రజలు నిలబడడానికి సమయం పడుతుంది మాకు అర్థం చేసుకునేవాడు నేను చాలా మంది ఏమంటారంటే నిలబడరు ప్రజలు వదిలే అంటారు నా ఇంట్లో పెట్టి వదిలేస్తానండి నేను నీ బిడ్డ తప్పు చేస్తే వదిలేస్తావా నేనేమనుకుంటాం మా వాళ్ళే వాళ్ళు మా కుటుంబం వాళ్ళు ఒకరోజు నమ్మరు మేము నమ్ముతాం వస్తారు ఒక రోజున మేము పవన్ కళ్యాణ్ కొత్తగా ఏమైనా ఆస్తులు కావాలి పవన్ కళ్యాణ్ కొత్తగా పదవులు కావాలి పవన్ కళ్యాణ్ కొత్తగా ఏమన్నా విపరీతమైన అధికారం కూర్చోబెట్టి ప్రేమ కావాలా అవన్నీ సంపాదించిన వాడిని సంపాదించుకునేవాడిని కానీ ఏంటి దేనికి తపన పడతానంటే బిడ్డలను చూస్తా ఉంటే అక్కడ బిడ్డపై బిడ్డలు ఉన్నారు దారి పొడున బిడ్డలను చూస్తే ఏం కోరుకుంటాం మనం బిడ్డలకి వారసత్వంగా ఏమిస్తాం ఆస్తులు ఇచ్చేయగలం పొలాలు చేయగలం ధనం నగలు అన్ని ఇచ్చేయగలం కానీ ఆరోగ్యాన్ని ఇవ్వగలమా ఆరోగ్యం ఇవ్వగలిగేది నీళ్లు కాలుష్యం అయిపోతే విషం నీళ్లు తాగి ఏ వారు మీరు వేలకి రావడండి వైసీపీ నాయకులాగా వేల కోట్లు సంపాదించండి కానీ తాగే నీళ్లు కాలుష్యం అయితే మీరు ఏం సంపాది మీరు మీ ఆస్తులు కూడా ఏం ఆనందిస్తారు మీరు అలాంటిది ఏ పరిశ్రమలైనా సరే మీరు సగటు మనిషి తాలూకు ఆరోగ్యాన్ని చెడగొట్టి సగటు వ్యక్తి తాలూకు భవిష్యత్తును చెడగొట్టే హక్కు ఎవరికి లేదు ఈ భూమి మన వారసత్వంగా వచ్చింది ఒక అద్దింటిలోకి వెళ్తేనే అద్దింటి యజమాని ఏమంటాడు మాకు ఇక్కడ మేక్ కొట్టకూడదు ఇక్కడ సీల కొట్టకూడదు ఇది చెప్ప ఇక్కడ విరక్కకూడదు 100 లెక్కలు చెప్తారే మనకి ఒక అద్దింటిలోకి అలాంటిది భూమి సొంతమా జగన్ రెడ్డి గారి సొంతమా ఇది లేదంటే వైసీపీ నాయకులు సొంతమా ఈ భూమి అంతా మీరు ఏదనుకుంటా చేసుకుని వెళ్ళిపోతుంటే అడిగేవాళ్ళు లేకపోతే ఎట్లాగా మీరు ఇష్టానికి మీరు ఏదనుకుని చేసుకుని వెళ్ళిపోతే మీరు వారసత్వంగా వచ్చింది మీరు చాలా జాగ్రత్తగా ఒక అద్దిల్లేదు మహాబతికితే సగటు ఆయుష్ భారతదేశంలో 64 సంవత్సరాలు ఈ 64 సంవత్సరాల్లో మీకు సంక్రమించిన ఈ భూమిని చాలా పదిలంగా దాచుకుని భవిష్యత్ తరాలకు ఇవ్వాలి రోడ్డు మీదకి వెళ్ళి పాదయాత్రలు చేసి ముద్దులు పెట్టుకుంటే కాదు వాళ్ళ భవిష్యత్తుకే ఆలోచించాలనుకుంటున్నా ముద్దులు పెట్టండి తప్పే అంటున్నా ప్రేమ వస్తుంది మరి ఆ ప్రేమ నిలబడాలి కదా జగన్ రెడ్డి గారు పాదయాత్రలో నిమిరి అమ్మ అయ్యా అంటే ఖచ్చితంగా అది హృదయాన్ని కదిలించేది మంచిదే ఆ ప్రేమ ఉండాలి మనిషికి ఆ ప్రేమ ఉండాలి మరి ఆ ప్రేమ ఎలా చూపిస్తారు మీరు పాలసీ రూపంలో చూపించాలి మీరు పదవిలో రాకముందు దివీస్ అనే పరిశ్రమని ఈ కాలుష్యం వెదజల్లే పరిశ్రమని మేము బంగాళాఖాతంలో కలిపేస్తామని చెప్పి రాగానే వాళ్ళకి మీరు అనుమతులు ఇస్తే మరి ఏం విలువల మీద మేము మాట్లాడుతున్నారు మీరు ఎలాంటి వ్యవస్థ మీద నడపాలనుకుంటున్నారు మీరు దివీస్ పరిశ్రమ గురించి మాట్లాడాలన్నా నిజంగా పారిశ్రామికీకరణ కోరుకునే వ్యక్తిని నేను డెవలప్మెంట్ జరగాలి మన ఇన్ని లక్షల మంది జనాభా ఉన్నప్పుడు ప్రతి ప్రాంతంలోనూ దాదాపు మనకి తూర్పుగోదావరి జిల్లాలో 50 లక్షల మంది జనాభా ఉన్నప్పుడు ఇక్కడ పరిశ్రమలు రావాలని కోరుకునే వాళ్ళం కానీ పరిశ్రమలు ఎలా ఉండాలి ఖచ్చితంగా అభివృద్ధి జరిగేటప్పుడు విధ్వంసంతో కూడుకునే ఉంటుంది అది తెలియనివాడిని కాదు నేను ఒక ఇల్లు కట్టాలంటేనే ఒక భూమి తవ్వాలి పురుగు పుట్ర చచ్చిపోతుంది అందుకని భూమి పూజ చేస్తాం క్షమించమని భూమాతని తల్లి క్షమించి నేను నా కోసం ఇల్లు కట్టుకుంటున్నాను
అలాంటిది అంటే మన 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 సంస్కృతి మన భారతదేశపు సంస్కృతి ప్రాయశ్చిత్తంతో కూడింది ఇది మనం కోరుకుంటా తల్లి తమ్మి భూమాతని భూమిని చాలా పదిలంగా చూసుకుంటాం మనం అలాంటి భూమిని పరిశ్రమను ఒకటి పెట్టి ఇన్ని వ్యర్థాలు అంటే దాదాపు 65 లక్షల మన తాండవ నది నుంచి గాని సామర్లకోట కాలువ నుంచి గాని జమ్మేరు వాగు నుంచి గాని నీళ్ళు 65 లక్షల మంచి నీళ్ళు తీసుకొని ఒక తునికే ఒక 50000 మంది 40000 పైగా ఉండే మున్సిపాలిటీకే 45 లక్షలు మంచి నీళ్ళు అవుతది రోజుకి అలాంటిది ఈ పరిశ్రమకి 65 లక్షల మంచి నీరు అవసరం అది 54 లక్షల కాలుష్య వెదజల్లాలని కాలుష్యాన్ని కూడిన నీటిని 54 లక్షల లీటర్ నీటిని మళ్ళీ సముద్రంలో వదిలేయాలి ఏ ఎక్కడికి వెళ్తాయి నీళ్ళు మన కంటి ముందు మురికి లేకపోతే మన కంటి కనిపించకపోతే లేనట స్టెరిన్ గ్యాస్ రిలీజ్ అవుతున్నప్పుడు పరిశ్రమ పెట్టేటప్పుడు మన కంటి కనిపించిన స్టెరిన్ గ్యాస్ కానీ మన ప్రాణాలు తీసేస్తుంది ఎక్కడో మన సంబంధం లేదు ఈ కాలుష్యం ఈ జల కాలుష్యం మనకి ఇబ్బంది పడదు అనుకుంటే తప్పుది ఖచ్చితంగా ఇబ్బంది అది 10 కిలోమీటర్ల పరిధిలో తొండంగి మండలంలోని 15 గ్రామాల్లో 10 కిలోమీటర్ల పరిధిలో ఎల్లే కాలుష్యం జల కాలుష్యం సముద్ర జీవాలను చంపేస్తుంది సముద్ర జీవాలను చంపేస్తుంది ఏ మత్స్యకారులైనా అడగండి వేట నిషేధం సమయం ఉంటది ఎందుకంటే అక్కడ చిన్న చేపలు బతకాలి కొన్ని ఎందుకంటే వచ్చేసారి పంట పెరగడానికి ఇంకా వచ్చేసారి ఈ చేప పెరగాలి చేప పిల్లల్ని వేటాడరు మత్స్యకారులు అంత నిబద్ధత ఎందుకంటే దాంట్లో దాని మీద బతకాలి గంగా నది మీద గంగ జలచరాల మీద అంత గౌరవం మా మత్స్యకారులకి అందుకనే ఎన్ని ఇంచుల వల ఇయ్యాలి ఎన్ని ఇంచుల వల ఇయ్యకూడదు ఎందుకంటే ఇది పిల్లలు పుట్టే సమయం అందుకని పెద్ద వల ఇయ్యకూడదు పెద్ద వల ఇయ్యదు ఇట్లాగా చాలా జాగ్రత్తతో ఉంటుంది మరి అలాంటిది ఏమి చదువుకోలేదు అంటారు మత్స్యకారులు పెద్ద పెద్ద వ్యక్తుల్లాగా పిహెచ్డీలు ప్రిన్స్టన్ యూనివర్సిటీస్ లో కెమిస్ట్లు కాదు వాళ్ళు కానీ జ్ఞానం లోక జ్ఞానం తెలిసిన వాళ్ళు ప్రకృతిని అర్థం చేసుకున్న వాళ్ళు వాళ్ళకున్న జ్ఞానం లేదే డిగ్రీలు పెద్ద పెద్ద అవార్డులు ఉంటాయే జ్ఞానం రాదు ప్రపంచాన్ని అర్థం చేసుకుని ప్రకృతిని అర్థం చేసుకుంటే జ్ఞానం వస్తుంది అది మన ఇక్కడ ఉండే అన్ని కుటుంబాలకి అన్ని కులాలు వారికి అది ఉన్నది నేను అర్థం అదే చూస్తున్నాను అందరి దగ్గర నుంచి అదే చూస్తూ ఉన్నాను ఇది మేము కోరుకునేది ఈ ప్రత్యేక పరిస్థితుల్లో ఆకాశానికి మనం రాకెట్లు ఎగరేసే స్థాయికి వెళ్ళిపోయాం మార్చ్కి వెళ్ళాలనుకుంటా ఉన్నాం నాసా కానీ లేదంటే ఇస్రో కానీ ఇవన్నీ కూర్చోబెట్టి ఆకాశానికి వెదజల్లి మనం చాలా గొప్ప వాళ్ళం అనుకుంటున్నాం భారతదేశం నుంచి సున్నా ఇచ్చామని చాలా గర్వంగా చెప్పుకుంటాం భవిష్యత్తులో మేము ఒకప్పుడు మేము ఆర్యభట్ట వరాహమిహిరుడు ద్వారా మేము అసలు మేము ఖగోళ శాస్త్రం గురించి మేము ముందే మేము మాకు తెలిసింది గొప్పగా చెప్పుకునే వాళ్ళం మనం అలాంటిది వ్యర్థాలని మనం కాపాడుకోలేకపోతున్నామే ఒక పరిశ్రమ పెడితే సంపూర్ణంగా శుద్ధి చేసి బయటికి వదిలేరు మళ్ళీ తాగే మంచి నీళ్ళులాగా ఆ టెక్నాలజీని మనం పట్టుకోలేమా ఇంతమంది ఉన్నాను జనాభా ఇంత గొప్ప మేధావులు ఉన్నారు ఇంత గొప్ప చాలా తెలివితేటలు కూడిన వ్యవస్థ ఉంది ఇక్కడ వాళ్ళని ఉపయోగించుకోలేమా మనం అంటే మేము ఎందుకు పెట్టానంటే ఇదంతా చెప్తున్నానంటే పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం ఉంటే పరిశ్రమలు రావాలి వాళ్ళకి అండగా ఉండాలి కానీ కాలుష్యాన్ని మీరు తీసుకెళ్లి సముద్ర జలాలు వదిలేస్తాం లేదంటే మిగతా భూలో కలిపేస్తాం అంటే ఒప్పుకొని మేము సిద్ధంగా ఎందుకు నేను చాలా ఫౌండ్ చాలా ఏదో డాక్యుమెంటరీస్ చూస్తూ ఉంటే ఏదో బిల్ గేట్స్ సంబంధించిన డాక్యుమెంటరీ చూస్తుంటే కంప్లీట్ గా వ్యర్థ జలాలని శుద్ధి చేసే నీళ్లు ఉన్నాయి తిరిగి మంచి నీళ్ళకి తాగలిగే పరిస్థితులు ఉన్నాయి వ్యర్థ జలాలని అంటే మీ వ్యర్థ జలాలని శుద్ధి చేసి మళ్ళీ తిరిగి మంచి నీళ్ళ పరిస్థితులు ఉన్నాయి ఆ టెక్నాలజీ ఉంది కానీ వీళ్ళు వాడటానికి సిద్ధంగా లేరు ఒక్కొక్క పరిశ్రమ ఇప్పుడు పెట్టబోయే పరిశ్రమ దాదాపు 3000 రూపాయల పైచీలకు వాళ్ళ షేర్ వాల్యూ మీరు ఎదగాలని కోరుకునే వాళ్ళం కానీ మీ ఎదుగు మా ఏడుపు మీద కాదు మా ప్రజల కన్నీళ్ళ మీద కాదు మీ ఎదుగుదల అది మటుకు ప్రతి పారిశ్రామికవేత్త గుర్తుంచుకోవాలి పరిశ్రమలు రావాలి నేను కోట్లు సంపాదించే నాకు తెలుసు మీలాంటి వ్యక్తి
వ్యక్తులు ఉండాలి. లక్షలాది మందికి ఉద్యోగాలు వస్తాయి. టాటా లాంటి వ్యక్తులు ఉండాలి, బిర్లా లాంటి వ్యక్తులు ఉండాలి, అందరూ ఉండాలి. కానీ మీ లాభాల వేటలో ఇంత మందిని మీరు రోడ్ల మీదకి వేయటం నిజంగా ఎంతవరకు మీకు మనస్కరిస్తుందో మీరు ఆలోచించాలి. వాళ్ళ పొలాల్లోకి వాళ్ళు వెళ్ళడానికి వాళ్ళు లోపలికి వెళ్తుంటే మీరు కూర్చోబెట్టి దాదాపు 120 మంది మీద కేసులు పెట్టడం ఎంతవరకు సబబు ఇది? 36 ఈ రోజుకి జైల్లోనే ఉన్నారే. ఒకవైపు వైసీపీ ప్రజాప్రతినిధులు ఈ రోజు కూర్చోబెట్టి వాళ్ళందరినీ జైలు నుంచి విడుదల చేస్తున్నామని చెప్తారు, ఎవరు జైల్లోకి రారు. ఇందాక ఆడపడుచు ఏడుస్తూ ఉంటే గుండె నొప్పి వచ్చేసింది వాళ్ళ గురించి చూస్తుంటే. వాళ్ళు కూర్చోబెట్టి ఒక నిమిషం అరో చూడు, స్లోగన్ చదిస్తే మార్పు రాదు గుర్తుపెట్టుకోండి. స్లోగన్స్ మీరు భారత్ మాతకి జయన్నా లేదంటే పవన్ కళ్యాణ్ సీఎం అన్న మన జీవితంలో మార్పు రాదు. దివి ఇక్కడ కాలుష్యం తగ్గదు ఎప్పుడు అంటే మనం పని చేయడానికి. అది దయచేసి అర్థమే. ఎందుకు చెప్తున్నావు అంటే ఇది ఈ పరిస్థితి ఈ లాభాల పెట్టడంలో వీళ్ళందరూ మా విలువలను వదిలేశారు. అందరూ వీళ్ళకి విలువలు నేర్పించాలి అంటే మనందరం ఒకటిగా ఉండాలి. మనందరం ఈ రోజు నేనేదో ఓట్లు ఉన్నాయి, రేపు పొద్దున ఎలక్షన్ నేను రావట్లేదు. నేను మీరు నిలబడినా చెప్పాను, నిలబడినా నిలబడకపోయినా అది మీ వంతు, అది మీ అది మీ బాధ్యత, అది మీ మనస్సాక్షులు వచ్చి మీరు చెప్పాలి. నేను మటుకు నా గిల్ట్ లేదు. నాకు నేను పార్టీ పెట్టినందుకు నేను నా వంతు బాధ్యత నేను నిర్వర్తిస్తాను. మీ వంతు బాధ్యత మీరు నిర్వర్తిస్తారా లేదా అని మీ ఇష్టం, నాకు అడిగే హక్కు లేదు. నాకు ఈరోజు ఈ తొండగి మండలంలో జనసేనకు నిలబడ్డారా లేదు కూడా నేను అడగట్లా, నిలబడతారో కూడా లేదు నేను అడగను. కానీ మీ కన్ను చూడడానికి ఒక కొంతమంది వ్యక్తుల సమూహం ఉంది జనసేనలో. మేము నిలబడి జన సైనికులను మా ఆడపడుచున్నాం. అందుకు మేము చెప్పి చాలా గర్వంగా చెప్పుకో. జల కాలుష్యం వాయు కాలుష్యం ఎంత డేంజరస్ అంటే ఏముంది, నీళ్లే కదా మనం ఏమనుకున్నాం. ఏలూరులో మొన్న మీరే చూశారు ఎంతమంది పసిపెట్లు పడిపోయారు, ఎంతమంది పెద్దోళ్ళు పడిపోయారు. ఎక్కడి నుంచి వచ్చింది కాలుష్యం? ఏదో అక్కడున్న పరిశ్రమలో లేదా అక్కడున్న హ్యాచరీలో వాడే ఒక ఈ రసాయనాలు తిరిగి నీళ్ళ మంచినీళ్ళలో కలిసిపోయి ఈ రోజుకి రాష్ట్ర ప్రభుత్వం ఇందువల్ల ఏలూరులో ప్రజలు అంత అస్వస్థత గురయ్యారు ఈ రోజుకి తేల్చి చెప్పలేరు. మర్చిపోయింది రాత్రి గై బాత్ గై అంటాం కదా, అయిపోయింది మా జరిగిపోయింది. ఒక 15 రోజులు మీడియాను మేనేజ్ చేసాం మర్చిపోయాం. కానీ జనసేన ప్రభుత్వంలోకి వస్తే ఆలోచించాలి, సమస్యను పరిష్కరించే వరకు మేము అండగా నిలబడతాం మేము. అలాగే ఈ ముఖ్యంగా కాలుష్యం వెదజల్లే పరిశ్రమల మీద చాలా స్పష్టమైన అవగాహన ఉన్నవాడిని నేను. జనసేన పెట్టడానికి ముఖ్య కారణం ఒకటి ల్యాండ్ అక్విజిషన్. ఇప్పుడు 2000 ఎకరాలు మనకి కోస్టల్ కారిడార్ అని చెప్పి 2000 ఎకరాలు సేకరిస్తే రైతుల్ని 3 లక్షలు ఇచ్చి ఒకవైపు తిరిగి కొనుక్కుందామంటే సెంటు కూడా రాని భూమి రా, ఒక సెంటు కూడా కొనలేం వాళ్ళు ఇచ్చే పది వాళ్ళకి డబ్బుకి. కానీ దానికోసం 2000 ఎకరాలు తీసుకొని పరిశ్రమలు పెట్టరు. అంటే ఉదాహరణకి దివీ సంబంధించి చూస్తే మొదటగా ఇచ్చింది వాళ్ళకి 489 ఎకరాలు అడిగింది. మాకు 489 ఎకరాల్లో మేము ఏం చేస్తామంటే ముందుగా 150 ఎకరాలు మేము ప్లాంట్ పెడతాం ఆ రోడ్ల కోసం, లేదంటే ఈ ఫారెస్ట్రీ కోసం, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కోసం, కొంత గ్రీన్ బెల్ట్ కావాలి కదా, అన్ని కలిపి 150 ఎకరాలు. మిగతా 350 ఎకరాలు మేము భవిష్యత్తులో ఇంకొంచెం ఎక్స్పాన్షన్కి. ఆ 489 ఎకరాలు కాస్త ఈ రోజున 600 దాదాపు ఎంత అయిందంటే 690 ఎకరాలు అయింది. ఈ రోజున ఎన్ని ఉద్యోగాలకి 600 ఎకరాలు, 600 కోట్ల పెట్టుబడి, 600 కోట్లు పెట్టుబడి పెడితే ప్రభుత్వం వాళ్ళకి 690 ఎకరాలు ఇచ్చిందంటే 1 కోటి రూపాయలు విలువ చేసి ఎకరం ఇచ్చింది ఒక్కొక్కరికి. వారికి ఇచ్చి దానికి ఇచ్చే ఉద్యోగాలన్నీ 1500 పర్మనెంట్ ఉద్యోగాలు, ఇంకా చెప్పాలంటే 1200 కనుక చెప్పాలండి, 1500 టెంపరీ ఉద్యోగాలు అంటే దాదాపు అన్ని తిప్పి కొడితే 3500 ఉద్యోగాలు వస్తాయేమో. ఎంత తీసుకుంటున్నారు మీరు దాని నుంచి? పైగా వాళ్ళు పెట్టిన పెట్టుబడికి మొత్తం 75% తిరిగి 7 సంవత్సరాలు ఇచ్చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. అంటే మీరు 500 కోట్లు పెట్టుబడి పెట్టండి, 600 కోట్లు పెట్టుబడి పెట్టండి, తిరిగి మేము మీకు 7 సంవత్సరాల్లో భూమి ఉచితంగా ఇచ్చేసి మీ పెట్టుబడి మీకు ఇచ్చేసి 1200 ఉద్యోగాలకి, మరి ఇక్కడ ఏం జరుగుతుంది?
45,000 మంది కేవలం హ్యాచరీస్ మీద ఉద్యోగాలు సంపాదించి ఒక్కొక్కళ్ళు తక్కువ కాకుండా 10 నుంచి 15,000 20,000 25,000 దాకా సంపాదిస్తా ఉన్నారు ఒక్కొక్కరు. అంటే మీరు 45,000 ఉపాధి కల్పించే ఒక హ్యాచరీస్ పరిశ్రమని ధ్వంసం చేసి 15,000 ఉద్యోగాలు ఇచ్చే ఒక పరిశ్రమని పెట్టడం అది మీకు ఏమైనా సబబుగా ఉందా? రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి, జగన్ రెడ్డి గారు ఆలోచించాలి, 151 ప్రజా ప్రతినిధులు ఉన్న మీరు కూడా, మీరు ఇంకా చాలా యువ నాయకులని చెప్తారు, మీ గురించి చాలా భవిష్యత్తు గురించి చాలా కలలుగానే నాయకులని చెప్తారు, మీకు భవిష్యత్తులో పరిశ్రమల మీద చాలా అవగాహన ఉన్న వ్యక్తులని చెప్తారు మీ గురించి. మరి మీరు కూడా ఇలా చేస్తే ప్రజలు ఎక్కడికి వెళ్తారు, ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు? మీరు కూడా ఇంత దివీస్ ని బంగాళాఖాతం నడిపిస్తున్న మీరు మళ్ళీ దివీస్ కి మీరు పర్మిషన్ ఇస్తే ప్రజలు ఎక్కడికి వెళ్తారు? ఇందాక మీరే జగన్ గారిని చూసాం, చూసారా తెలుగుదేశం ప్రభుత్వం ఆడవాళ్ళని ఎలా కొట్టారు? మరి ఏం చేశారు వైసీపీ ప్రభుత్వం వచ్చి? మీరు కొత్తగా ఏం చేశారు? మీరు అంబేడ్కర్ గారి దగ్గరికి ఎందుకు వెళ్తా ఉంటే, అరే ఒక రాజ్యాంగ నిర్మాతగా ఒక సింబాలిక్ జెస్చర్ అది, మనం చెప్తాం మాకు అన్యాయం జరిగింది చెప్పుకోవడం. అలాంటి చోట్ల కూడా మీరు వ్యవస్థలను దుర్వినియోగం చేసేలా వాడితే, పోలీసుల మీద మన అందరి కోపం ఎవరు, ఇలాంటి పరిస్థితులకు ఎవరి మీద కోపం వస్తుంది? పోలీసుల మీద కోపం వస్తుంది అందరికి. ఇందులో పోలీసులు తప్పే ఉందని నేను ఇప్పుడు అనుకుంటా ఉంటాను. వాళ్ళ పొలిటికల్ ప్రాసెస్ ఏం చేస్తారో, రాష్ట్ర రాజకీయ వ్యవస్థని నడిపే వ్యక్తులు ఏం చెప్తారో వాళ్ళు అదే చేస్తారు. డ్యూటీ వాళ్ళకి, వాళ్ళకి మనసు ఉండదు, వాళ్ళకి వాళ్ళకి డ్యూటీ ఏ ఉంటుంది పోలీసులు? పోలీసు కానిస్టేబుల్ కొడుకుని కాబట్టి నాకు తెలుసు. అందుకని పోలీసులు ఎప్పుడు తప్పట్టు, పోలీసులు చాలా మర్యాదగానే ఉంటాను. నేను ఒకసారి దృష్టిగా ప్రవర్తిస్తారు, నేను కాదు తప్పనుకోను, ఎందుకంటే పాపం వాళ్ళ డ్యూటీ నిర్వహణలో భాగం. ఉదాహరణకు నేను అమరావతికి వెళ్తే నన్ను నెట్టేసే పరిస్థితులు ఉన్నాయి, కానీ నేను భరించాను. ఎందుకంటే అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ పొలిటికల్ వాళ్ళు శాసించే వ్యక్తుల తాలూకు తప్పు. అది నా కోపం ఈ వ్యవస్థను శాసించే వ్యక్తుల మీద తప్ప నాకు ఈ వ్యక్తి నాకు పోలీసుల మీద నాకు ఎప్పుడు ఇబ్బంది ఉండదు, కోపం ఉండదు. నాకు నేను అర్థం చేసుకోక నేను పర్మిషన్ ఇచ్చి కూడా రావద్దని చెప్పినా కానీ నేను ఒకటే అనుకున్నా, మేము నడుచుకుంటూ వస్తాం, మమ్మల్ని లాభం చూస్తాం, దేనికింత ధైర్యం ఉంటుంది? మా వేల కోట్లు అవసరం లేదు, కుల రాజకీయాలు చేయం, కుటుంబ రాజకీయాలు చేయం, మేము సిద్ధాంతంతో కూడిన రాజకీయాలు చేస్తాం, సిద్ధాంతంతో కూడి. అందుకనే పదవిలోకి రాకముందు దివీస్ ని మేము బంగాళాఖాతంలో కలిపేస్తాం అని పెద్ద మాటలు మాట్లాడడం, వచ్చిన తర్వాత వాళ్ళకి పర్మిషన్ లేవు. మేము చాలా నిష్పక్షపాతంగా ఒక పరిశ్రమ ఉండాలంటే ఎలాంటి విధానాలు ఉండాలి? కాలుష్యం ఎంత జరుగుతున్నారు? మీరు ఇన్ని ఉద్యోగాలకి మీరు ఇంత విధ్వంసం క్రియేట్ చేస్తే అలాంటి పరిశ్రమ మాకు వద్దు, మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. మీ పర్మిషన్ ఏమో, అలాంటి ప్రభుత్వం రావాలని నేను కోరుకున్నాను, అలాంటి ప్రభుత్వం జనసేన స్థాపించాలని నేను కోరుకుంటాను. మనం వస్తున్నాం అనగానే 75% మేము ఉద్యోగాలు చేయాలని చెప్పేసి వాళ్ళు చదివిపించారు. గౌతమ్ రెడ్డి గారు అండి ఆయన, పరిశ్రమ శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి గారు 75% ఉద్యోగాలు ఇస్తాం. ఆ మాట పవన్ కళ్యాణ్ రాకముందు చెప్పలేదు, మీరు ఇప్పుడు చెప్తారు కొత్తగా. సరే ఓకే, ఏంటి దానికి మేము దానికి ఏంటి, ప్రజలంతా చొక్కాలు చించుకొని చప్పట్లు కొడతారు అనుకున్నారండి మీరు? తొండంగి మాటలో మొత్తం సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, సామాజిక ప్రభావం అంచనా. ఇంకో విషయం చెప్పాలి, ఒక పరిశ్రమ పెట్టాలి అంటే ఫస్ట్ భూమి కావాలంటే దాని సామాజిక ప్రభావం అంచనా అంటే ఇక్కడ ఏ ఏ కులాలు ఉన్నాయి, ఇక్కడ ఈ భూమి లాక్కుంటే ఏ ఏ కులాలు ఉన్నాయి, ఇక్కడ వాళ్ళు ఏ ఉపాధి చేస్తున్నారు, ఎంత సంపాదిస్తున్నారు, మనం తీసుకున్న దానికి ఎంత ఇవ్వాలి, ఇవన్నీ సామాజిక ప్రభావం అంచనా చేస్తారు. ఇది చేసింది ఎవరంటే దివీస్ కి, రాంకి ఎన్విరాన్మెంట్ ఇంజనీర్స్ అని చెప్పి దాని ఐ థింక్ నాకు తెలిసి వాళ్ళక వైసీపీలో నాయకుల్లో ఒక కంపెనీ అది, రామ్కి గ్రూప్ది, పిల్లికి ఎలక సాక్ష్యం లాగా. వైసీపీలో ఉండే వాళ్ళ వ్యక్తులు రామ్కి సంస్థ వీళ్ళకి ఇస్తుంది. నేనేమంటానంటే మీరు మీకు మీరే సాక్ష్యం ఇచ్చేసుకొని మీకు మీరే టిక్కులు పెట్టేసుకుంటే దీంట్లో నేను గ్యారంటీ అడుగుతాను, ప్రతి ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల శాఖ మంత్రి గారిని అడుగుతాను, గౌతమ్ రెడ్డి గారిని అడుగుతున్నాను, మేకపాటి గౌతమ్ రెడ్డి గారిని అడుగుతున్నాం, వాళ్ళు వెదజల్లే వ్యర్థ వాళ్ళు వదిలే వ్యర్థాలు ఇక్కడ మత్స్య సంపద సంపదని చెప్పండి, మేము మీకు అడుగుతాం. మీరు ప్రూవ్ చేయండి, అది మీరు కూర్చోబెట్టి మాటలు చెప్పే కదా.
సైంటిఫిక్ గా ప్రూవ్ చేయాలి మాకు స్కిన్ వ్యాధులు రావు చర్మ వ్యాధులు రావు భవిష్యత్తులో పిల్లలకు ఏ జబ్బులు రావు మీరు ప్రూవ్ చేయండి ఇలాంటి పరిశ్రమలు మన దేశంలో ఎందుకు ఉంటాయి అని మీరు ఆలోచించాలి ఒకసారి ఇంతమంది యువత ఉన్నారు మీరు 1984 లో భోపాల్ గ్యాస్ ట్రాజెడీ వచ్చింది పసిబిడ్డ ముక్కు పచ్చలారిని పసిబిడ్డలు చనిపోయారు ఎందుకు చనిపోతున్నావు రాత్రి మొన్నటికి భోపాల్ గ్యాస్ ట్రాజెడీ జరిగింది మళ్ళీ మన సరిగ్గా జరిగింది దాదాపు అలాంటి ట్రాజెడీని భయపడిపోయి ఇంకా కానీ అదృష్టవశాత్తు ఇంకొచ్చి తగ్గింది ఎందుకు మన దేశంలోనే పెడతారంటే మన దేశంలో పర్యావరణ చట్టాలు చాలా బలహీనమైనవి 84 లో భోపాల్ గ్యాస్ ట్రాజెడీ తర్వాత 94 లో గాని కొంత పర్యావరణ చట్టాలు తీసుకురాల ఈ రోజుకి అవి అమలుకు నోచుకోలేదు ఈ రోజుకి కూడా పర్యావరణ శాఖ ఏం చేస్తుంది పొల్యూషన్ బోర్డు ఏం చేస్తుంది ఎవరు సమాధానం చెప్పరు మీరు బడ్జెట్ తీసుకుంటారా రామ్ కి ఎన్విరాన్మెంట్ ఇంజనీర్స్ మీరు సర్టిఫికేట్లు ఇచ్చారు ఈ పరిశ్రమ ఎలాంటి కాలుష్యం మీద జరుగుతుందని మీరు ఇచ్చారు రేపు పొద్దున ఒక తప్పు జరిగి వచ్చే ఆ బాలింతలు గర్భాలు పోయి స్కిన్ డిసీజెస్ వచ్చి మొత్తం మత్స్య సంపద కోల్పోతే అప్పుడు మీరు బాధ్యత తీసుకుంటారా రామ్ కి ఎన్విరాన్మెంట్ ఇంజనీర్స్ బాధ్యత తీసుకుంటారా మీరు మీరు చెప్పడానికి బాధ్యత తీసుకుంటారా మీరు తీసుకోరు ఎందుకంటే అప్పుడు ప్రభుత్వం మా సంబంధం లేదు మేము వాటికి సిద్ధంగా లేము ఇలాంటి పిచ్చి సమాధానాలు చెప్తే వింటానికి జనసేన సిద్ధంగా ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని తీరాలి ఎవడబ్బు సొమ్మని భూమి అందరి సొత్తు భూమి ఏం ఇష్టానికి వచ్చి పరిశ్రమలు పెట్టుకోండి పరిశ్రమలు స్థాపించాలి పరిశ్రమలు రావాలి కానీ బాధ్యత గల పారిశ్రామికవేత్తలు రావాలని మేము జనసేన కోరుకుంటున్నాం అంటే నిష్ఠారాజ్యంగా కూర్చోబెట్టి ఒక్కొక్క రాజకీయ నాయకులకి మీరు కూర్చోబెట్టి మీరు వాటాలు ఇచ్చేసి మీరు పరిశ్రమలు స్థాపిస్తూ ఉంటే కుదరు ప్రజల ఆయురారోగ్యాల మీద మీరు ఆటలాడుతూ ఉంటే కుదరు ఇలాంటి వాటికి మేము విరుద్ధం మేము దానికి వ్యతిరేకం మేము దానికి మీరు పూజ సైంటిఫిక్ రిపోర్ట్స్ రావాలి అంటే మీరు అభివృద్ధి 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 అని చెప్పి ప్రజల్ని జబ్బుతో పడేస్తే అదే అభివృద్ధి దగ్గుతో చచ్చిపోతావు టీబీలతో చచ్చిపోతావు అదే క్యాన్సర్లతో అదే అభివృద్ధి వేల కోట్లు ఉన్నాయి బ్యాంకుల్లో జీడిపి పెరిగింది అంటాం ఆరోగ్యం లేని కాడికి జీడిపి దీనికి ఏం చేసుకుంటాం క్యాన్సర్ హాస్పిటల్ కూర్చొని చేయించుకోవడానిక ముందు జబ్బులు క్రియేట్ చేసుకుందాం తర్వాత జబ్బులు మందులు కానీ పెడదాం అసలు జబ్బులు పుట్టని సమాజం ఎలా చేద్దాం ఆలోచి దాంతోపాటు అభివృద్ధి ఎలా ఉండాలి అలాంటిది ఆలోచిద్దాం మనుషులు ఉన్నారు దానికి తగ్గట్టుగా మేము దాని దిశగా ఆలోచిస్తాం జగన్ రెడ్డి గారికి మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం మీరు ఏ మాట అయితే చెప్పారో నేను మా మాట చెప్పట్లేదు మేము ఇక్కడ కాలుష్యం వెదజల్లే పరిశ్రమలు రానివ్వం అని మీరే చెప్పారు మీ మాట మీరు నిలబెట్టుకోండి మేము అదే అడుగుతాం ఒకవేళ మీరు నిలబెట్టుకోలేని పక్షంలో మీరు స్పష్టంగా చెప్పండి మేము పెడతాం ఎవరు అడ్డం వస్తారు అని మీరు ఛాలెంజ్ చేశారండి ఆ ఛాలెంజ్ మేము ఎలా తీసుకోవాలి మేము చెప్తాం మేము ఒకటే అడుగుతాం దివీస్ యాజమాన్యానికి కూడా మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాం మేము మీకు వ్యతిరేకం కాదు కానీ మీ పరిశ్రమ వల్ల ఇక్కడ విపరీతమైన కాలుష్యం ఉంది అని చెప్తున్నా ఒకవేళ రాదని మీరు ప్రూవ్ చేస్తే ప్రజలందరి సమక్షంలో సైంటిఫిక్గా దానికి మీరు కమిటీ వేస్తారా రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేస్తారా ఆ కమిటీలో మాకు మా చూడండి మాకు నా చాలా మంది పర్యావరణవేత్తలు తెలుసు దేశ స్థాయిలో దాంట్లో ఒకరు బొలిసెట్ సచ్చే గారు జనసేన జనరల్ సెక్రటరీ అని మేము ఎందుకు అడుగుతాం అంటే ఇలాంటి న్యూట్రల్ గ్రూప్ ఈయన చెప్పట్లేదు ఈయన పెట్టమని ఇలాంటి న్యూట్రల్గా ఉండే పర్యావరణవేత్తలను కొంతమంది పెట్టి ఒక కమిటీ పెట్టండి వైసీపీలో ఉండే నాయకులు కమిటీ పెట్టండి డివీస్ లో ఉండే గ్రూప్స్ ని మీరు ఎవరైతే ఈ పొల్యూషన్ రాదనే మీరు నమ్ముతున్నారో వాళ్ళని కూడా పెట్టండి కమిటీ ఒక కలెక్టివ్ ఒక అందరి కలిపి కమిటీ పెట్టండి కమిటీ పెట్టి మీరు వాళ్ళని తేల్చమని చెప్పండి మేము నమ్ముతాం అలా కాకుండా మీ ఇష్టానికి మీరు చేసుకుంటే పోలీస్ ఫోర్స్ని వాడతామంటే మాకు సహనం ఉంటుంది ప్రజలకు కూడా సహనం ఇంతమంది మాట్లాడుతూ ఉన్నారు మీరు కేసు పెట్టకండి దయచేసి మేకపాటి గౌతమ్ రెడ్డి గారికి చెప్పండి నేను చెప్తున్నా మేకపాటి గౌతమ్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి పవన్ కళ్యాణ్ చెప్పాడని చెప్పండి మీరు 36 మందిని జైలులో నాంతున్నారు వాళ్ళు ఎంత చేశారండి
వాళ్ళే ఏం కంపెనీలు పెట్టారని ఫాల్స్ కంపెనీలు పెట్టారని వాళ్ళే సూట్ కేస్ కంపెనీలు పెట్టారని వాళ్ళే నేను దుమ్మీలు చేశారని వాళ్ళే హత్యలు చేశారని వాళ్ళే ఉన్నా కోడికత్తు తేను పొడిచారండి ఉన్నా కోడికత్తు తో పొడిచినోళ్ళు బానే ఉంటారు పొడిచినోళ్ళు బానే ఉంటారు विध्वंस राजनी देश भूमि का वाली जैल वील बार बैठ तिंत वील वाल जैल मत पंचपक्ष पनमें जो का भूमि भूमि तिगे हक्न दाखी मुफ आर मंदिर जैल निजा बाध कल मन अंदर दी मुक्त कंठ तो खंड इधी गौतम रेड्डी गारु चेप्ता जगन रेड्डी गारु चेप्पंडि మీ పెద్ద మనసుని ప్రూవ్ చేసుకోండి మీరు వదిలితే జనసేనకి పేరు వస్తా లేదు మీ ఆ పేరు మీరే తీసుకోండి మాకు అవసరం లేదు మీరు కావాలంటే పాదయాత్రలు చేసుకొని ప్రజలను ముద్దులు పెట్టుకొని అలంగనం చేసి మాకు అభ్యంతరం కానీ ఆ 36 మందిని మాట దయచేసి విడుదల చేయండి మీ చేతులు తడుగుతున్నాను నేను జగనడి గారిని గాని బాధితుల కుటుంబాల తరపున ఆ 36 మందిని ముందుగా బేషరతుగా విడుదల చేయండి ప్లీజ్ అదొక్కటే నేను అడుగుతున్నాను ఏదో ఒకటి కనుక అంటే నేను ఒకవాళ్ళ ఇదే పరిస్థితి ఉంటే సమయం గనుక ఇబ్బంది ఇలాగే ప్రభుత్వం ఇలాగే పెడితే నేను కూర్చొని మీకోసం ఇంకొకసారి అండగా ఇక్కడ ఖచ్చితంగా వస్తానండి అప్పుడే నాకు శాంతి భద్రతల సమస్య రాకూడదు సమస్యకి పరిష్కారం జరగాలి అంటే హింస తోటి పరిష్కారం రాదు దయచేసి అందరూ దృష్టిలో పెట్టుకో పాలసీ మార్చాలి అంటే కేవలం హింస దాడుల వల్ల పాలసీ మారదు మనం బలంగా ఉంటే మార్పుస్తాయి దీంట్లో ఆఖరి మాటగా చెప్తా ఉన్నాను ముగింపు వాక్యాలుగా ఎందుకు వీళ్ళ మాటలు చెబుతున్నారు మీరు ఆలోచించాల్సింది వైసీపీ అని కాదు అంతకు ముందున్న టీడీపీ అని కాదు ఎందుకు వీళ్ళకి ఇంత నిర్లక్ష్యం ప్రజలంటే అని ఒకసారి మీరు ఆలోచించాల్సింది 2000 రూపాయల కోసం లేదంటే 500 రూపాయల కోసం ఒక సారా ప్యాకెట్ కోసం ఒక పలావ్ కోసం మనం జీవితాన్ని నమ్మేసుకున్నాం అది మనం మనం మనలో తప్పిది మనకి నైతిక హక్కు కోల్పోయాం నేను ఓటుకి డబ్బు తీసుకోలే చొక్కా పట్టుకోవడం ఎందుకు నా పని జీవనది కానీ డబ్బు తీసుకోగానే ఆ ప్రజాప్రతినిధులు నాతో అన్న మాటలు మేము 2000 రూపాయలతో కొంటామయ్యా ఇప్పుడు మీతో ఒకటి ఏమంటారు వీళ్ళందరూ ఇలాగే మాట్లాడుతారయ్యా ఇలాగే చేస్తావు నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో ఎలక్షన్లు రాగానే వీళ్ళని 1000 రూపాయలతో కొంటావు ఏం పీక్తో పీక్కో ఇట్లా మాట్లాడుతున్నాడు నాతో నీ విలువలు పని చేయమంటే నేనేం అనుకుంటానంటే నా విలువలు పని చేస్తాయి లేదో తెలియదు ప్రజలకు విలువలు ఉన్నాయా లేదా అనేది వాళ్ళే తెలుసుకోవాలి నేను నిలబడాలి ఇది నా ఒక్కడి కోసం చెప్పట్ల మీ బిడ్డల భవిష్యత్తు కోసం మీరు తాగే నీళ్లు కాలుష్యం అయితే మీ 1500 2000 తీసుకున్నందుకు మీరు పడే బాధ వర్ణనాతీతం గుర్తుపెట్టుకోండి స్టెరిన్ గ్యాస్ కోసం బిడ్డల్ని కోల్పోయిన వ్యక్తుల్లో కొంతమంది నాకు చెప్పారు మేము డబ్బు తీసుకొని ఓటేసాం ఈ రోజు అందుకే మా పాపాలు తగిలి నేను ఏడుస్తూ ఉంటే నా కన్నీళ్ళు వచ్చేసినాయి ఆ పాపం దయచేసి మనం చేయదు మీరు ప్రతి ఓటు మీరు మీ భవిష్యత్తు బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచించి తీసుకోండి మీరు దయచేసి నేను ఈ రోజు భవిష్యత్తులో మీరు మాకు ఓట్లేస్తారని కూడా నేను అడగకూడదు మేము మీకు నిలబడతానని చెప్తే మీరు ఓట్లేస్తారు లేదా మీరు నిర్ణయించుకోవాలి కానీ నేను ఒక్కటే చెప్పగలను మీకు మీ సమస్యల కోసం మీ కష్టాల కోసం మేము అండగా ఉంటాం నేను నిలబడతాను పది మాటలు చెప్పను నేను దివీస్ ని అంతే బంగాల ఖాతాలో పడద్ది లేదంటే ఆ మొత్తం భూములు కలిపేస్తాం మట్లు కలిపి పెద్ద పెద్ద ఇలాంటి పిచ్చి మాటలు నేను మాట్లాడతాను చాలా బాధ్యత గల మాటలు మాట్లాడతాను దివీస్ అనేది నిజంగా వాళ్ళకి బాధ్యత ఉంది అంటే వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి ఇక్కడ కోస్టల్ కారిడార్ లో వచ్చే ప్రతి పరిశ్రమ ప్రతి పెట్రోకెమికల్ పరిశ్రమ కాలుష్య చట్టాలకు లోబడే ఉండాలి ఇష్టారాజ్యంగా చేస్తామంటే ఇన్ని కోట్ల మంది ప్రజల ప్రాణాలు ఆరోగ్యం మీద మేము అనుకుంటానంటే అభివృద్ధి అంటే అది ఖచ్చితంగా అభివృద్ధి కాదని మేము అనుకోవాలి అందుకని మీరు దీన్ని దృష్టిలో పెట్టుకోండి మీరందరూ మీరు అండగా ఈ రోజున ఈ దివీ సంబంధించిన ఈ కాలుష్యం వెదజల్లబోతుంది ఇంకా పరిశ్రమ స్టార్ట్ అవ్వాల గౌతమ్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతా ఇంకా స్టార్ట్ అవ్వని పరిశ్రమకి అసలు మీ విషవాయువులు అంటే వ్యర్థ జలాలు వెదజల్లుతున్నారు లేదా అసలు ముందు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని చెక్ చేయమంటున్నారు ప్రజలు మభ్య పెట్టడానికి కాదు ఇంకా స్టార్ట్ చేయని ఫ్యాక్టరీకి మీరు ఎట్లా వ్యర్థ జలాలను ఎలా మీరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి మీరు ఎలా ఇస్తారు మీరు
చెక్ చేయమని వాళ్ళు చదువుకున్నారు చదువుకున్న వాళ్ళకి తెలియదట్లమ్మ ఇలాంటి పిచ్చి తెలియదా చదువుకున్న వాళ్ళు చదువుకున్న చాలా సింపుల్ గా ఉంటారు మామూలుగా మాట కట్టే కొట్టే తెచ్చి ఇట్లా ఉండదు వాళ్ళు డొంక తిరుగుడు మాటలు మాట్లాడు తెలివి ఎక్కువై చదువుకున్న ఎక్కువ తెలివి ఎక్కువై వంకర తెలివితేటలతోనే మాట్లాడుతారు ఇలాంటి అందుకని మీరు అండగా నిలబడతాం మీకు మేము అండగా నిలబడతాం మీకు ఇది ప్రతిసారి నేను ఒక్కడనే బయటికి రాను మీరు వస్తే నేను వస్తాను బయటికి మీరు అండగా నిలబడతాం అంటే నేను వస్తాం బయటికి ఆశ లేని వాడిని అధికారం మీద గుర్తుపెట్టండి ఆశయం కోసం ఉన్నవాడిని రాజకీయంలో మేము మార్పు రావాలని కోరుకుంటు ఎందుకంటే మీ బిడ్డలు దారి పొడ చిన్న చిన్న బిడ్డలు చేయి లూపుతా ఉంటే వాళ్ళ బంగారు భవిష్యత్తు కోసం కలలు కనేవాడిని నేను వాళ్ళు ఓట్లు వేస్తారా లేదని ఆలోచించే వ్యక్తిని కాదు వాళ్ళు ముద్దులు పెట్టుకుంటే మాకు ఓట్లు వేస్తారని అనుకో మేము దూరం నుంచి కూడా వాళ్ళు ప్రేమగా వాళ్ళు బాగుండాలని కోరుకునే వాళ్ళం జాతి బాగుండాలి రాష్ట్రం బాగుండాలి ప్రజలు బాగుండాలి దేశం సుభిక్షంగా ఉండాలి ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశాలు రావాలి అది కాలుష్యం లేని పరిశ్రమలు రావాలి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంత అడ్వాన్స్ అవుతున్న సమయంలో వ్యర్థాలు రాకుండా ఉండే టెక్నాలజీ రావాలి ఇంతమంది ఉన్నారు ఈ రోజు నేను ఈ సభాముఖంగా నేను అడుగుతా ఉన్నాను చాలా పసిబిడ్డలు ఉన్నారు 14-15 ఏళ్ళ చాలా మంది బిడ్డలు చూస్తూ ఉంటారు ఇంజనీర్స్ ఫ్యూచర్ కెమిస్ట్లు ఈ సభాముఖం మిమ్మల్ని ఒకటి అడుగుతా ఉన్నాను భవిష్యత్తులో పరిశ్రమల కాలుష్యాన్ని ఎలాగా మొత్తం శుద్ధి చేయగలిగే పరిస్థితులు అత్యంత తక్కువ రేట్ తోటి ఎలా దీని వ్యర్థాలను ఎలా బయట శుద్ధి చేసే పరిశ్రమలు రావాలి అలాంటి వ్యవస్థ ఉండాలంటే అలాంటి సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్స్ మీరు డెవలప్ చేయాలి అలాంటి టెక్నాలజీని మీరు డెవలప్ చేయాలి భవిష్యత్తులో ఇన్ని కోట్ల మంది ప్రజలు ఐరారోగ్యాలతో ఉండాలి అంటే మనకి ఈ కాలుష్యం లేని పరిస్థితులు ఉంటే దాని మీద సైన్స్ అండ్ టెక్నాలజీ మీద వెదజల్ డబ్బులు పెడితే తప్ప భవిష్యత్తు బాగుండదు మనల్ని మనమే చంపేసుకొని భూమిని అడ్డగోలుగా దుర్వినియోగం చేస్తే భవిష్యత్తు మన చేతిలో మనమే పాటు చేసుకునే వాళ్ళు అవుతాం ఇలాంటి పరిస్థితులకి చరమాంకం పలకాలి భవిష్యత్తు అందంగా ఉండాలి అందుకని ప్రతి ఒక్కరికి ఈ రోజున దివీస్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి హ్యాచరీస్ యజమానులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా మనందరికీ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఈ రోజు నేను ఒక వైసీపీని అంటలేదు నేను వైసీపీకి బాధ్యత 151 ప్రజాప్రతినిధులు ఉన్నారు మీకు ఎక్కువ బాధ్యత ఉంది మీరు రాష్ట్రాన్ని నడుపుతున్నారు అందుకని మీరే దీనికి ఒక పరిష్కారం చూపించండి జనసేన మిమ్మల్ని తెలుగుదేశంలాగా ఇంకో పార్టీలాగా మిమ్మల్ని తిట్టం మేము జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి మేము పిచ్చి పిచ్చిగా తిట్టే వ్యక్తులం కాదు చాలా బాధ్యతతో మిమ్మల్ని విమర్శిస్తాం చాలా బాధ్యతగా చెప్తాం మీకు మర్యాద ఇస్తాం మీరు మాకు బూతులు తిట్టినా మేము మిమ్మల్ని చాలా గౌరవంగా మాట్లాడతాం గుర్తుపెట్టుకో కానీ మా గౌరవాన్ని మీరు నిలబెట్టుకోలేక మీరు కూడా ప్రవర్తించాలి మీరు మా గౌరవం ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ మేము అడిగేది మీరు ముఖ్యంగా దివీస్ సంబంధించింది మీరు ఇచ్చిన మాటను మీరే నిలబెట్టుకోండి లేని పక్షంలో మీరు ప్రజల మీద ఇలాగే కేసులు పెట్టి ఇలాగే మీరు హింసిస్తా ఉంటే ఇందాక ఆయన పెద్దలు సార్ మీ పేరు ముసలయ్య గారు చెప్పినట్టుగా మేము ఏ స్థాయికి వెళ్తామో మేము చెప్పలేమంటే అలాంటి వాళ్ళకి అడగా నిలబడతాం వాళ్ళు బాగుండాలని కోరుకుంటాం ముఖ్యంగా కాలుష్యానికి సంబంధించి ఒక్క దివీస్ ఒక్క పరిశ్రమ గురించి నేను మాట్లాడలా ఇక్కడ దివీసే ఉండొచ్చు మిగతా చోట్ల వేరే పరిశ్రమ ఉండొచ్చు కానీ నేను ఒక జనరల్ పాలసీగా మాట్లాడుతున్నాం ఒక పరిశ్రమ లేదో ఒక వ్యక్తి మీద మాకు కోపం కాదు మార్పు రావాలని కోరుకుంటా ఉన్నాం ఒక పరిశ్రమ మీద మాకు కన్నబాబు గారా బంగారు పదా మీరు ఓట్లు వేసారు కదా చెప్పండి అడగమని చెప్పను ఓట్లు వైసీపీకి వేసి సమస్యలను పరిష్కరించమని ఎలా పరిష్కరిస్తావా మీరు నమ్మారు మరి ఏం చేశారు నేను చేయను దానికి ఓట్లు వైసీపీకి వేసి పవన్ కళ్యాణ్ సమస్యలు సృష్టి మీరు మీకు చేయాలంటే ఎలా నిలబడతాం అయ్యా మీరు అడగండి కన్నబాబు గారు వచ్చినప్పుడు అడగండి మీ పాప నాకు బాగా తెలిసింది కన్నబాబు గారు నాకు ఆయన కన్నబాబు రాజు గారా ఆయన కన్నబాబు గారు అడగచ్చు తప్పేముంది వైసీపీలో మంత్రి కదా ఆయన అడగ
इवनकेंटे भविष्य अंदर की बहुत दिवीस एवर बाधा कष्ट उल्कि मैं इंकोसारी मुसलय गारी अंदर बाध्यता अडा निता सर वाल कोने मुफ आर मंदिर दयचे बेषरत विदल मुस्तक ट्रस्ट फैक्टर पेटी दिवीस याजमान्यम दीनमीद स्पंदी वैसीपी नायकत् दीन स्पंदी भविष्य में इलागे केसल पेटे जनसेन नायक पंत नानाजी गारी दिगे प्रति पिता बालकृष्ण प्रति नायक की पेर पेरना मन रोजना अडा निता मन चतल प्रजल की मन हामी इदा अंदर की पेर पेरना धन्यवाद मन अडा निदा प्रति जय दारी रहदार जन संगम कदल वैसे अड़गी रेपू पटे नी मारे दारी रहदार जन संगम कदल वैसे अड़गी रेपू कोड़के पट्टे नंटा तरमी मारी लोके अविनीति तरमंगा रेपटी तरमुकु नीवे कनुरेप्पग मारंगा चेई चेई कवातु चेई चरित्र लिखिंचु कवातु चेई प्रकंपनन्ना प्रभंजनन्ना जनिंची ध्वनिंचु कवातु चेई 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 कवातु चेई पवित्रि स्मरिंचु कवातु